ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మం ప్రాంతం ఉంది। శ్రీకూర్మం శ్రీకాకుళం పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది। ఈ ప్రాంతం గార మండలానికి చెందినది। కూర్మనాథ స్వామి ఇక్కడ ఉండడంతో శ్రీకూర్మం అనే పేరు వచ్చింది। ఈ ఆలయాన్ని 2వ శతాబ్దానికి ముందు నిర్మించారు అని స్థానికుల నమ్మకం। ఆలయం యొక్క చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయాన్ని 4వ శతాబ్దానికి ప్రసిద్ధి చెందిందని చెబుతున్నాయి। కాకపోతే ఈ ఆలయం 7వ శతాబ్దం నుండే ప్రజలందరి దృష్టిలోకి వచ్చింది। ఆలయం మొత్తం శిల్పాలతో కనులకు ఇంపుగా ఉంటుంది। ఏ ఆలయానికైనా ఒక ధ్వజస్తంభం మాత్రమే ఉంటుంది। కాకపోతే శ్రీకూర్మం దేవాలయంలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి। ఈ ఆలయం యొక్క పెద్ద ప్రాకారానికి వెలుపల శ్వేత పుష్కరిణి ఉంది। క్రీస్తు శకం 4వ శతాబ్దం నాటికే ఈ ఆలయం ఇక్కడ ఉందని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి। ఈ ఆలయంలోని ప్రతి శిల్పం ఒక అపురూప కళాఖండంగా చెప్పొచ్చు। ఎంతో మంది రాజులు వేసిన శిలాశాసనాలు శిథిలమైపోకుండా ఇప్పటికీ లభిస్తాయి। ఇక కళింగాంధ్ర చరిత్రకు అమూల్య ధారాలుగా నిలుస్తాయి। అత్యద్భుతమైన వాస్తుకళతో ఆలయం అలరారుతూ ఉంటుంది। ఈ ఆలయ మండపంలోని 108 రాతి స్తంభాలు అన్నీ ఏకశిలతో రూపుదిద్దుకున్నవే। ఒకదానికి ఒకటి పోలిక లేకుండా విభిన్నంగా వీటిని శిల్పులు అత్యంత రమణీయంగా మలిచారు। ప్రతి ఆలయంలోనూ గర్భగుడిలో ఎదురుగా మూల విరాట్ ఉంటే ఈ ఆలయంలో మాత్రం గర్భగుడిలో ఎడమవైపు గోడమూలగా శ్రీకూర్మనాథుని అవతారంలో శ్రీ మహావిష్ణువు భక్తులకు సాక్షాత్కరిస్తారు। భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్తే అడుగు ఎత్తు 5 అడుగుల పొడవు 4 అడుగుల వెడల్పు కొలతలు గల రాతిపీఠంపై కూర్మనాథ స్వామి దర్శనమిస్తారు। 2.5 అడుగుల పొడవు, అడుగు ఎత్తులో మొదట తల, మధ్యలో శరీరం, చివరిగా పశ్చిమాభిముఖంగా తోకతో 3 భాగాలుగా శ్రీకూర్మం కనిపిస్తుంది। మధ్య తక్కువ ఎత్తులో శిరస్సు కలిపి ఒకటిగా కనిపిస్తాయి। చివర తాటిపండు పరిమాణంలో తోక వేరేశిలగా ఉంటుంది। విగ్రహమంతా దట్టంగా గంధపు పూతను పూసి అలంకరిస్తారు। గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లడం వైష్ణవ సంప్రదాయానికి భిన్నమైన ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోనే స్వామివారిని దర్శించుకోవచ్చు। శ్రీకూర్మనాథ స్వామిని సందర్శించుకోవడం కోసం ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, నరహరి తీర్థ వంటి పలువురు ప్రముఖులు వచ్చారంటే ఆ ఆలయం యొక్క ప్రస్తావన అంతా ఇంత కాదని తెలుసుకోవచ్చు। శ్రీకూర్మ క్షేత్రాన్ని దర్శించుకుంటే మానసిక స్వస్థత, ప్రశాంతత లభిస్తాయని పెద్దలు చెబుతారు। కూర్మ రూపంలో మహావిష్ణువు కొలువైన ప్రాచీన ఆలయం దేశంలో ఇదొక్కటే। ఇక్కడ శ్రీకూర్మనాథుడు భక్త సులభుడిగా పూజలు అందుకుంటున్నాడు। ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి।